వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చేసుకుందాం ఇంట్లోని ఇడ్లీ రవ్వ చేసుకోవచ్చు, మళ్ళీ ఉప్మాకి కూడా చేసుకోవచ్చు, ప్లస్ మనం బియ్యం పిండి కూడా చేసుకోవచ్చు. చూస్తున్నాక ఫ్రెండ్స్, రైస్ అయితే చక్కగా మనం నానబెట్టాము, 2-3 గంటలు అయింది. లావు బియ్యము ఇది ఏంటంటే కోటా రైస్ చేసుకోవచ్చు, లేదనుకుంటే కొంతమంది ఇంట్లో పండుతాయి కదా లావు తీసుకోవాలి. అవి తీసుకుంటేనే జిగురు వస్తుంది, టేస్టింగ్గా ఉంటుంది నూక కూడా పిండి కూడా. ఇప్పుడు సన్నబియ్యం వేసుకోవద్దు. లావు బియ్యం ఏం చేసామంటే లావు సార్లు ఉప్పు వేసేసి కడిగేసాం నీట్గా. ఉప్పు ఎందుకు వేసామంటే బియ్యాన్ని ఏమైనా డస్ట్ మీద తెల్లగా వస్తుంది అన్నట్టు, కానీ పిండి కానీ మనం ఇలా కడిగేసేసిన దాంట్లోనే శుభ్రంగా మనం ఏం చేస్తామంటే నానబెట్టేసాం, 4-5 గంటలు నానబెట్టేసాం కదా, దాన్ని మనం చక్కగానే వాటర్ రిమూవ్ చేసేద్దాము. చూస్తాం కదా వాటర్ అయితే రిమూవ్ చేస్తాం కదా. దీన్ని మనం గుడ్డ మీద నీట్గా ఆరబెట్టేద్దాము. ఆరబెట్టిన తర్వాత మిక్సీలో మనం ఇడ్లీ రవ్వ మళ్ళీ ఉప్మాకి అలాగే కొంచెం పిండి కూడా రెడీ చేసుకుందాం. ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుంది కదా. చూస్తాం కదా ఫ్రెండ్స్, మన చక్క కాటన్ చున్నీ పట్టుకుంటుంది కదా, అలా చేసేసుకొని నీట్గా మనం ఆరబెట్టేసుకుంటే 2 అవర్స్లో గాలి కూడా ఆరిపోతాయి. అదే సమ్మర్లో అయితే చక్కగా 10-20 కిలో స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చక్కగా మనం కోటా బియ్యం చక్కగా రేషన్ బియ్యం చక్కగా కడిగి వేస్తాం, ఆరబెట్టేసాం కదా. ఇది మనం ఏం చేద్దామంటే నూక చేసుకుంటాం మిక్సీలో వేసి. ఈ రవ్వ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఈ దీని రవ్వతోనే మనం ఉప్మా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది ఈ బ్లేడ్ మార్చాలి, కాకపోతే మనకు 2 బ్లేడ్లు ఇస్తారు మిక్సీలోని, ఒకటేమో నూక వస్తుంది కదా ఆ నూకలు వేసుకుని మనం నూక చేసుకోవచ్చు. ఇదే నూక ఇడ్లీ పెట్టుకోవచ్చు, ఉప్మా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చక్కగా మన రైస్ నూక చేసుకుందాము, నూకలో కూడా పిండి ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు జల్లించేసుకుందాం అంతాని. జల్లించుకుంటే ఏమవుతుందంటే పిండి అంతా కిందకు వస్తుంది, నూక ఉండిపోతుంది. పిండి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అప్పుడప్పుడుని. నూకనేమో మనం ఉప్మా చేసుకోవచ్చు, లేదంటే తిత్తీరావు కూడా ఉపయోగించుకోవచ్చు, చాలా టేస్టింగ్గా ఉంటుంది. చెనగేసి ఉప్మా చేసేద్దాం. చూస్తున్నారు కదా చక్కగా వచ్చేస్తుంది, పిండి అంతా వచ్చేస్తుంది. చూస్తున్నాగా ఫ్రెండ్స్, మనం చక్కగా కోటా బియ్యం లావు బియ్యంతో చక్కగా నూక చేసుకున్నాము, అలాగే నూక నుంచి వచ్చిన రైస్ పిండి రెండు రెడీ అయిపోయినాయి. ఇలా లావు బియ్యంతో చక్కగా మన ఇంట్లో నూక చేసుకోవచ్చు, నూక నుంచి వచ్చిన పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు. నూక అయితే ఇడ్లీకి ఉపయోగించుకోవచ్చు, ఉప్మా చేసుకోవచ్చు, అదే పిండి అయితే మనం పకోడీ చేసినప్పుడు ఎప్పుడైనా ఇంద్రాన్ని కలపడానికి మనకి పిండి కూడా ఉపయోగపడుతుంది. ఇలా ఇంట్లోనే చక్కగా రెడీ చేసుకోవచ్చు, కాకపోతే మిక్సీ జార్లో ఒకటి బ్లేడ్ మార్చుకుంటే సరిపోతుంది, లేదనుకుంటే ఒక బ్లేడ్ తీసుకోండి మీరు, నూక బ్లేడ్ అట్టిస్తారు వాళ్ళు.